tira boa vez de aqui. Não deu ver tão todo mundo. సరే వారం తర్వాత నువ్వు ఉన్నప్పుడు వస్తారు. నా అక్కతో ఇంట్లో ఒక వీడియో తీసేసుకొని లేడీస్ వీడియో ఉందంటే లేడీస్ పేరు చూశాను రావడానికి చేయడానికి ముందు ఉంటారు. ఇంతసేపు పెట్టా దాదాపు 20 నిమిషాలైనది. ప్రాబ్లం ఏంది? కంప్లైంట్ ఏముంది? ఏది చీప్ పట్టుకుంటుంది? హీట్ అయింది కదా. మీ బేబీ చేసినప్పుడు ఆటోమేటిక్ కిందికి అదే జారి వస్తుంది. ఒక సెకండ్ కూడా ఆగట్లేదు, అదే వస్తుంది కదా. వచ్చింది కదా, చీపు తీసేయాలండి. అంతే, అప్పుడు అంతసేపు ఏదంటే కలుసుకుంటానే. బేబీ బాగానే వేస్తుంది, చిన్న బేబీ. అసలు బార్డర్ ఎంత కరెక్ట్ కటింగ్ ఉంటుంది. నీకన్నా ఇప్పుడు దాదాపు ఒక 2 నెలలు కావస్తుందా కరెక్ట్గా బార్డర్ నీట్గా ఫినిషింగ్ కటింగ్ కానీ చుట్టూ రౌండ్. కొందరు ఇప్పుడు కూడా అలవాట్లేదు, ఎక్కడో ఏదో ఒక మూల అదే బ్రష్ కొనుక్కొచ్చావు? పాతది ఫ్రీగా ఉందా బ్రష్? అది సాఫ్ట్గా ఉందా? నువ్వు వద్దనంత వరకు తీర్చే, నీకు విరక్తి రావాలా. వాళ్ళు ఎప్పుడు కావాలన్నారు మిషన్? ఫోన్ చేసి కనుక్కో.
సాటిస్ఫైయా? అది ఆటో కట్ ఆఫ్ అయింది కంట్రోల్ బాక్స్. ఓవర్ హీట్ ఏదైనా అది తగ్గించేసుకో. అలా మళ్ళా ఇచ్చింది కదా. ఇది తెల్లది రాకుండా ఉండాలని పట్టామనుకో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది ఇది కవర్ అయితే ఫుల్ రౌండ్ వస్తుంది బాగా. ఇప్పుడు 14 నిమిషాల వీడియో, అంతకుముందు 10 నిమిషాల వీడియో, అర్ధ గంట నుంచి కొడుతున్నాను. గోల్డ్ పెట్టకూడదా? గోల్డ్ ప్లేట్లు నాకు వీడియో కావాలి కదా. గోల్డ్ ప్లేట్ నువ్వేమో వీడియో తీసేప్పుడు ఆయన అడగంటావమ్మా, ఇప్పుడు ఆయనేమో ఆమెను అడగంటాడు. అది తీసేసి నా పక్క పెట్టే ఇంక చిన్న చిన్న పడతాయో తిప్పించి పెట్టే నేనే కౌంటి కౌంట్ చేస్తా. 3, 4, 5 చూడు ఎంతవరకు ప్రెజర్ ఉందా అంతవరకు. తీసేయలే చూసుకోవట్లేదు కదా, కసుకోవట్లేదు కదా.
ఎక్కువసేపు పెట్టాకు. ఎందుకంటే ఈ ఇది పెద్దది కావాలంటే ఒకటది ఒకటి చేద్దామా, గోల్డ్ కలర్కి. ఎవరు అడగట్లేదు పెద్ద అడుగుతున్నారా అందరూ, పెద్దవి కావాలంటున్నారా? వాళ్ళకి మంచిదే కదా, చిన్నవి అంటే పార్సల్ కట్టడానికి తక్కువ పోతుంది కదా. ఆకులు ఈ ఆకులు కాకుండా వాడు వేరే తెస్తాడు, అవి గోల్డ్ ఉంటాయి అంత. ఏమో మరి ప్యూర్ గోల్డా? ప్యూర్ గోల్డే ఉంటాయి అన్ని, అవే ఉంటాయి. ఆ గోల్డ్ బాగా షైనింగ్ కంట్రోల్ బాక్స్ ప్రాబ్లమే అండి. అది అది డైరెక్ట్గా ఎక్కిపోతుంది, అది అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. అవి ఆర్డర్ ఇచ్చేప్పుడు బోర్లేదు, అది ఎప్పటికప్పుడు కట్టేసి పక్క పెట్టేయాలి. Thank you.